తెలంగాణ రాష్ట్రంలో పాలు రావాలి పాలన మారాలి అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. ఈ మేరకు ఓయూలో ప్రవళిక ఆత్మహత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ఇక్కడ తెలంగాణ బాగుపడాలని పెద్దలు అందరూ వచ్చి మద్దతు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు మద్దతు ఇవ్వాలని నన్ను కోరడం జరిగిందని అన్నారు. నన్నందరూ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓయూలో మాట్లాడుతూ మీరందరూ మద్దతు ఇచ్చి నన్ను గెలిపించుకుంటామని అంటే తప్పకుండా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తామని అన్నారు. అలా కాకుండా దొంగలు గజ దొంగలు కుటుంబ పాలన కావాలి అంటే మీ ఇష్టమని అన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ఇక్కడ తెలంగాణ బాగుపడాలని అంటే ప్రొఫెసర్ జయశంకర్రావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఇంకా పెద్దలు అందరూ వచ్చి మద్దతు ఇచ్చారు. అయితే నాకున్న విజన్ వెంటనే కేసీఆర్ గారు కూడా వచ్చి మీరు తెలంగాణకి మద్దతు ఇవ్వమంటే సోనియా గాంధీ ఆ రోజు నేనేం చెప్తే అదే కదా మీకు తెలుసు, ఫండింగ్ అంతా ఇచ్చాం. అప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ్వాలని నేను ఎంత పోరాడాను. కానీ ఇంత ధనవైన తెలంగాణ రాష్ట్రం 2014లో ఇంత అప్పులు తెలంగాణ అవుతుందని నేను ఊహించలేదు కళ్ళు. అయినప్పటికీ ఈరోజు నేను ఇక్కడికి మరల ఎందుకు వచ్చానంటే ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయని పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు టెన్షన్లో. నేను 40 లక్షల మంది విద్యార్థులను నిరుద్యోగులను చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి ప్రవళికలాగా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, 45 రోజులు వెయిట్ చేయండి, తెలంగాణకి మంచి రోజులు వచ్చాయి. మీరందరూ ఒక్కొక్కరు ప్రవళిక పేరు మీద ఒక 100 మందిని 1000 మందిని 7569441275 గ్రూపులో చేర్పించి అందరూ గ్రూపులు పెట్టి పాలన రావాలి పాలన మారాలి, 40 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు. హైదరాబాద్లో కేసీఆర్ గారి మాటలు మీరు విన్నారు కదా, నా గురించి చెప్పి ఎంత చక్కగా మాట్లాడారు ఆయన 2008 నుంచి. పాలుగారు ఒక మాట చెప్తే 100,000 కోట్లు తెస్తారని, కరెక్ట్, కేసీఆర్ గారు రైట్, చంద్రబాబు నాయుడు గారు రైట్, రాజశేఖర రెడ్డి గారు రైట్, 6 ముఖ్యమంత్రులు 9 మంది ప్రధానమంత్రులు వారందరూ ఒకటే అన్నారు, పాలుగారు అభివృద్ధి చేశారు అని. మరి ఇప్పుడు ఎందుకు అనట్లేదు? అడవిలాంటి హైదరాబాద్ని 1981 నుండి గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి 700 కంపెనీలు, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా కారు 81లో, ఆయన 85లో అయ్యారు, 81లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాత్రమే నా శాంతి సభను 3 లక్షల మందితో అటెండ్ అయినప్పుడు మొదటిగా బిల్ గేట్స్ గారిని నేను ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారికి పరిచయం చేసినప్పుడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి అయ్యా నాకు కూడా మీరు బిల్ గేట్స్ను పరిచయం చేయమంటే మీ అందరికీ తెలుసు నేను పరిచయం చేశాను. ఎప్పుడు? 98లో, 1 ఇయర్ తర్వాత 700 కంపెనీలు పెద్దవి తీసుకొచ్చాం. ఇప్పుడు 7000 కంపెనీలు నేను తీసుకురాగలను, 40 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం. నేను అమెరికా వెళ్ళినప్పుడు మన జీడిపి బాగా ఆలకించండి చూసారా, నిజంగా చెప్పాలంటే ఈ స్టూడెంట్స్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్, వీళ్ళందరూ నాకంటే ఎక్కువ చదువుకున్నోలే, దే ఆర్ ఆల్ బెటర్ ఎడ్యుకేటెడ్.